మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మడ నగరం నస్కల్ కల్వకుంట్ల గ్రామాలలో పల్లె ప్రగతి పనులలో భాగంగా జిల్లా పంచాయతీరాజ్ అధికారి తనూర్ కుమార్ పరిశీలించారు. ఈ మేరకు చల్మడ గ్రామంలోని బృహత్పల్లె ప్రకృతి వనం, నర్సరీ, మన ఊరు మనబడి, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ గ్రామ పంచాయతీలలో పరిసరాలు పరిశీలించారు. అదేవిధంగా గ్రామంలోని ప్రతి వాడవాడలో శానిటైజన్ చేసిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని గ్రామ ప్రజలందరూ కలిసి పరిసరాలను పరిశుభ్రతకు భాగస్వాములై ఆదర్శవంత గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీఓ రాజేందర్, గ్రామ ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, కార్యదర్శి నరసింహారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. నేను జిల్లా పంచాయతీ అధికారి తరుణ్. పల్లె ప్రగతి ఐదో విడతలో భాగంగా మన జిల్లాలో అన్ని మండలాల్లో కూడా కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క మండలాన్ని, కొన్ని గ్రామాలను సందర్శించడం జరుగుతుంది ర్యాండమ్గా. అందులో ఇవాళ మనం చెలమండ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ కూడా షెడ్యూల్ ప్రకారం, మన షెడ్యూల్లో రెగ్యులర్గా మనకు చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. ఇక్కడ ఇంకా కూడా ఇప్పటిదాకా చూశాను, బృహత్పల్లె ప్రకృతి వనం చూశాను, ఊళ్ళో మన ఊరు మనబడి ప్రోగ్రాం చూశాను, అన్నీ కూడా జరుగుతున్నాయి. బాగా అందరూ కలిసి ఊళ్ళో అందరూ ప్రజలకు మీ మాధ్యమంగా, మీడియా మాధ్యమంగా నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజలంతా కూడా మీరు భాగస్వాములు కావాలి. అయితేనే ప్రభుత్వం అనుకున్నటువంటి ఒక క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్, ఒక ఆదర్శ గ్రామం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి అందరూ కూడా పంచాయతీకి ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.